సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి పట్ల రాఘవేంద్రరావు ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. అప్పటి వరకు సైలెంట్గా పార్థివ దేహం దగ్గర వచ్చి వెళ్లే వాళ్ళని పలకరిస్తున్నటువంటి మహేష్ బాబు రాఘవేంద్రరావు గారు రావడంతో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుని కుమిలిపోయారు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు అటు కృష్ణ గారికి ఇటు మహేష్కి ఇద్దరికీ సుపరిచితమే. మహేష్ సినిమా ఎంట్రీయే రాఘవేంద్రరావు అయింది కాబట్టి ఆయనతో ఉన్నటువంటి ఆ బాండింగ్ వల్ల ఖచ్చితంగా మహేష్ అక్కడకు వచ్చిన రాఘవేంద్రరావు గారిని చూసి గుక్కపెట్టి ఏడ్చేశారు. అయితే ఆ తర్వాత మహేష్ బాబు గారిని ఓదార్చి కృష్ణ గారి పార్థివ దేహానికి నివాళి అర్పించి ఎమోషనల్ అయ్యారు. ఇక అంత్యక్రియలకు కూడా ఆయన అక్కడే ఉన్నారు. అయితే చివరిగా అంత్యక్రియల్లో భాగంగా పాటమోసే సమయంలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఇద్దరు వచ్చి పాటమోసేటువంటి ఆ విషయాన్ని చూసి షాక్ అయిపోయారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య ఇద్దరు కలిసి అలా చేస్తారని అసలు ఏమాత్రం నాకు తెలియదని వాళ్ళిద్దరూ అలా చేసరికి నేను చాలా మరి షాక్ అయ్యాను. అంతేకాదు చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే కృష్ణ గారు మామూలు వ్యక్తి కాదు, ఎంతో మంచి వ్యక్తి. అలాంటి ఒక మంచి వ్యక్తికి ఈ స్టార్ హీరోలు అలా పాడమోయడం అంటే చాలా చెప్పుకోదగిన విషయం. కాబట్టి కృష్ణ గారి ఆత్మ ఎంతో సంతోషించి ఉంటుంది, అలాగే చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎంతో గొప్పగా ఫీల్ అయ్యారు. సో బాలయ్య బాబు మనసు ఎంత మంచిదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఆయన కృష్ణ గారిని బాబాయ్ అంటూ ప్రేమగా పిలుస్తారు ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు. అలాగే కృష్ణ గారు మంచి స్నేహితులు, ఆ బంధానికి గుర్తుగా ఇలా చేశారు. ఇక తారక్ గురించి చెప్తే తారక్ కూడా మరి మనసు మంచిదన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరు ఇలా చేయడం నిజంగా నాకైతే చాలా నచ్చింది అంటున్నారు రాఘవేంద్రరావు గారు.